ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను. యెర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నాకు వెలుగును, రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టెళ్ళు కూలిరి. నాతో యుద్ధము చేటుకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని. ప్రియులారా, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుడి, ఆయన మార్గమును అనుసరించుడి. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన మిమ్మును హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా మీరు చూచెదరు. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని. అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను. నేను వెతికితిని గాని వాడు కనబడకపోయెను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించెదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది అని. ప్రియులారా, దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అని. సహోదరి సహోదరులారా, పితృపారంపర్యమైన మన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మనము విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిమని మన మెరుగుదుము గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మన నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మన విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవే మాకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు నీవే మాకు ఆశ్రయదుర్గము. తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి నీ శాస్త్రములను అనుసరించి నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నీకు విధేయులమగు పిల్లలమై మా పూర్వపు అజ్ఞాన దశలో మాకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక నీవు పరిశుద్ధుడవై ఉన్న ప్రకారము మేమును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులమై ఉండుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.